హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న వాట్సాప్కి ఆల్టర్నేట్గా వచ్చినటువంటి సిగ్నల్ యాప్కి సంబంధించి ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం సిగ్నల్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే విధంగా వస్తుంది ఒకవేళ మీరు సిగ్నల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇంతకుముందు వీడియోలో చెప్పాను సిగ్నల్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియో అనేది చూడండి చూసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఫీచర్స్ ఫైవ్ ఫీచర్స్ అన్నాం కదా ఆ ఫైవ్ ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం దాంట్లో మొదటిది ఏంటంటే డిసప్పేరింగ్ మెసేజెస్ అనమాట డిసప్పేరింగ్ మెసేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేస్తాం కదా సెండ్ చేసేటప్పుడు ఈ మెసేజ్ అనేది మనం పంపించే వ్యక్తికి ఎంత టైం వరకు కనిపించాలో మనం ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవచ్చు మనం ఎంత టైం వరకు టైం టైం సెట్ చేస్తామో అంతవరకు మాత్రమే ఆ మెసేజ్ అనేది ఆ కనిపిస్తుంది తర్వాత ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది ఈ ఆప్షన్ అనేది వాట్సాప్లో ఉంది కానీ టైం సెట్ చేసుకున్న ఆప్షన్ అయితే మాత్రం వాట్సాప్లో లేదు ఇప్పుడు అది ఎలా అని చూద్దాం దానికోసం చూడండి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా పైన దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి డిసప్పీరింగ్ మెసేజెస్ అనేసి ఈ విధంగా మనం చూపిస్తుంది దీనిపైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్లో ఉంచుకున్నట్లయితే మన మెసేజ్ అనేది డిలేట్ అనేది అవ్వదు మనం ఆటోమేటిక్ డిలేట్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అనేసి మనకి విధంగా టైం అనేది మనకు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు వన్ వీక్ వరకు మనకి టైం అనేది సెట్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టెన్ సెకండ్స్ ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఓకే అనేది ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఇది చూడండి మెసేజ్ టైప్ చేసాం కదా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అయిన దాని మీద ట్యాప్ చేసినట్లయితే చూడండి ఇక్కడ చూడండి టైమర్ చూసారు ఇక్కడ టెన్ సెకండ్స్ మనం టైం పెట్టాం కదా టైం చూడండి టెన్ సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా హాయ్ అనే మెసేజ్ అనేది డిలేట్ అయిపోతుంది చూడండి చూసారు కదా డిలేట్ అయిపోయింది ఈ విధంగా మనం ఎంత టైం వరకు అయితే సెర్చ్ చేస్తామో అంత టైం వరకు ఆ మెసేజ్ అనేది అవతల వాళ్ళకి కనిపించడం అనేది జరుగుతుంది తర్వాత ఆటోమేటిక్గా దాని అదే డిలేట్ అనేది అయిపోతుంది ఇది ఒక మంచి ఫీచర్ సిగ్నల్ యాప్లో తర్వాత రెండో ఫీచర్ ఏంటంటే మనం ఎవరితోనైనా చాటింగ్ చేసేటప్పుడు ఆ చాటింగ్లో కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు దానికోసం చూడండి ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నా చూసారా దీనిపైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కన్వర్సేషన్ సెట్టింగ్స్ అని అని చూసారా దీనిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి చాటింగ్ కలరు బ్లూ కలర్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి చాట్ కలర్ బ్లూ ఉంది సెలెక్ట్ చేసి దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చాట్ కలర్ కలర్ చాట్ అనేసి మనకి ఏదైనా చూపిస్తుంది దీంట్లో మనం నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు బ్లూ ఉంది కదా నేను రెడ్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి రెడ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్గా చేంజ్ అయింది ఈ విధంగా మనం చేంజ్ చేసుకుని మనం ఎవరితోనైనా చాటింగ్ చేసేటప్పుడు మనకు నచ్చిన ఫ్రెండ్స్తో మనకు నచ్చిన కలర్ ద్వారా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు ఇది ఒక మంచి ఫీచరు సిగ్నల్ యాప్లో తర్వాత మూడవది ఏంటంటే చూడండి చూపిస్తాను తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్ సెక్యూరిటీ అని వచ్చేసారా ఈ స్క్రీన్ సెక్యూరిటీ అనేదాన్ని ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మనం పంపించే మెసేజెస్ కానీ ఏవైనా సరే వేరే వాళ్ళు స్క్రీన్ షాట్ తీయాలనుకున్నట్లయితే ఇది ఆన్ చేసి ఉంచినట్లయితే వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది పనిచేయదు ఇది ఒక మంచి ఫీచర్ ఈ సిగ్నల్ యాప్లో తర్వాత నాలుగో ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూడండి జనరేట్ లింక్ ప్రివ్యూస్ అని చూసారా ఇది ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎవరికైనా లింక్స్ ఏమైనా పంపించామనుకోండి వాటి ప్రివ్యూ అనేది వాళ్ళకి కనిపించడం అనేది జరుగుతుంది ఇది ఆఫ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రివ్యూ అనేది వాళ్ళకి కనిపించడం అనేది జరుగుతుంది ఓన్లీ లింక్ మాత్రమే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు చూపిస్తాను అది ఎలా అనేది ఇది ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో లింక్ అనేది ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి సిగ్నల్ యాప్లో షేర్ చేస్తున్నాను చూడండి సెండ్ అనేది మనం ట్యాప్ చేసినట్లయితే చూడండి ప్రివ్యూ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది ఈ లింక్ ఇక్కడ ఉంటుండగా మనకి ప్రివ్యూ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది అక్కడ మనం ఆఫ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ ఆప్షన్ అనేది మనకి ఈ ప్రివ్యూ అనేది మనకి చూపించదు ఓన్లీ లింక్ మాత్రమే మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇది ఒక మంచి ఆప్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు సిగ్నల్ యాప్లో తర్వాత ఐదవది ఏంటంటే ఇక్కడ చూడండి ఆల్వేస్ రిలే కాల్స్ అనే ఈ ఆప్షన్ చూసారా ఈ ఆప్షన్ ఈ విధంగా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎవరికైనా ఈ ఈ యాప్ ద్వారా కాల్ చేసినట్లయితే మనం చేసే కాల్ ద్వారా మన ఐపీ అడ్రస్ అనేది ఎవరు కూడా కనిపెట్టలేరు ఎందుకంటే మనం చేసిన కాల్ అనేది డైరెక్ట్గా సర్వర్ ద్వారా కనెక్ట్ అయ్యి సిగ్నల్ యాప్ సర్వర్ ద్వారా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి అనేది మన కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది అందువల్ల మనం చేసే కాల్ ద్వారా మన ఐపీ అడ్రస్ అనేది ఎవరు కూడా కనిపెట్టలేరు సో ఇవి ఫ్రెండ్స్ సిగ్నల్ యాప్కి సంబంధించిన ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మీ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ